నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో గోదావరి తీరాన ర్యాలీలో వెలసిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దివ్యలీలా వైభవం గురించి తెలుసుకుందాం. ర్యాలీ క్షేత్రాన్ని ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్తారు. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి వశిష్ఠ పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నదీ తీరంలో నెలకొని ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం, శ్రీ ఉమా కమండలీశ్వర స్వామివారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినవి. రండి, ఆ స్వామివార్ల దర్శనం చేసుకుందాం. పుణ్య గోదావరి తీరాన వెలసిన దివ్య క్షేత్రాల్లో భగవానుడు అనేక రూపాల్లో కొలువై అనేక లీలలను ప్రదర్శించాడు. ఈ దివ్య గౌతమి తీరంలో మనం అడుగుపెట్టిన ప్రతి చోట అలౌకికమైన దివ్యానుభూతి కలుగుతుంది. దర్శించుకున్న ప్రతి క్షేత్రంలోనూ ఆధ్యాత్మిక ఆనందమనే విభూతి మనపై వర్షమై కురుస్తుంది. పరమేశ్వరుడి విరాట్ స్వరూపం అనంతం, ఆయన లీలలు అనంతం, ఆయనపై మనకున్న విశ్వాసం అనంతం. గోదావరి నది నాసిక్లో ప్రవహించినటువంటి ఆ తల్లి చివరకు సముద్ర పరిసర ప్రాంతాలకు వచ్చేటప్పటికీ ధవళేశ్వరం దగ్గర దిగువగా రెండు పాయలుగా ప్రధానంగా చీలుతుంది. ఒకటి గౌతమి, రెండవది వశిష్ట. ఆ వశిష్ట పాయ పరిసర ప్రాంతాలలో ఆ తీరంలోనే వెలసినటువంటిది జగన్మోహిని కేశవ స్వామివారి యొక్క దివ్య దేవాలయం. పరమ పావనమైన ఈ గోదావరి నది పాయను వశిష్ఠ గౌతమి అని కీర్తిస్తారు. వశిష్ఠ మహర్షి తీసుకువచ్చాడు కాబట్టి ఈ గౌతమి వశిష్ఠ గౌతమి అయ్యింది. ఈ దివ్య జలధారల్లో పుష్కర స్నానం చేస్తే పునరావృతి రహితమైన బ్రహ్మపదం వరంగా లభిస్తుందని శాస్త్ర ప్రమాణం. ఈ దివ్యమైన ప్రవాహంలో స్నానం చేస్తే జన్మ చరితార్థమవుతుందని పురాణ కథనం. ఈ పుణ్యమైనటువంటి నదిలో స్నానము చేసినటువంటి వారికి పునరావృతి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరుతుందని, ముఖ్యంగా ఈ పుష్కరములలో పుష్కర శక్తి నదులలో ప్రవహించి ఉంటుంది గనక, అంతర్లీనమై ఉంటుంది గనక, దీనిలో స్నానం చేసినా ఈ పుణ్య ప్రదేశాన్ని చూసినా మానవులు తరిస్తారనేటువంటి భావనతో ఈ ప్రదేశాన్ని మనం పావనంగా భావిస్తాం. ర్యాలీ దివ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులు ముందుగా ఈ దివ్య జలధారల్లో స్నానాన్ని ముగించుకొని పరమ పావనమైన ఈ దివ్యక్షేత్రంలో వెలసిన జగన్మోహిని కేశవస్వామి దర్శనం చేసుకుని ముక్తిని పొందుతారు. రాజమండ్రికి దిగువన వస్తూ ఉండగా ధవళేశ్వరం మొదలైనటువంటి ప్రదేశాలు పావనం చేసింది ఈ పుణ్యభూమి. సముద్రంలోకి కలిసేటువంటి సమయంలో ఏడు పాయలుగా చీలుతుంది. సప్తఋషులు అంటారు వీటిని. వాటిలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వశిష్ట అని పేరు కలిగినటువంటి ఒక పాయ. భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకొని వచ్చాడు గనక గంగకు భాగీరథి అనేటువంటి పేరున్నట్లుగా
గౌతమ మహర్షి గంగను భూమి మీదకు తీసుకొని వచ్చాడు గనక గౌతమి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది వశిష్ఠ పాయగా. వశిష్ఠ యోగీంద్రుడు బ్రహ్మర్షి అయి అఖండ జ్ఞాన సిద్ధిని పొంది చివరకు బ్రహ్మత్వమును పొందినటువంటి వాడై బ్రహ్మమానస పుత్రుడుగా లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మహనీయుని యొక్క దివ్య పేరుతో వర్ధిల్లుతూ జలజల జలజల పారుతూ వెండి రేకులలా వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి మహోన్నతమైన నది. ఈ నదీ ప్రవాహంలో నిరంతరమైనటువంటి పుష్కరముల సమీపంలో ఈ ప్రక్కనే రియాలి పుణ్యక్షేత్రం. జగన్మోహినిగా మహావిష్ణుమూర్తి అవతారం తెంచినటువంటి పుణ్య ప్రదేశం. అత్యంత ప్రాచీనమైన ఈ దివ్యాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీమన్నారాయణుడు జగన్మోహిని కేశవస్వామిగా కొలువుదీరడం వెనుక కూడా ఓ దివ్యమైన పురాణ గాథ ఉంది. క్షీరసాగర మధనంలో ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని పార్వతీదేవి అనుమతితో పరమేశ్వరుడు స్వీకరించి గరళంలోనే నిలుపుకొని లోకాలను చల్లగా కాపాడాడు. ఈశ్వరుడు హాలాహలాన్ని మింగబోయి అమ్మవారిని చూశారు. ఆశ్చర్యం కలిగింది. మృంగెడువాడు విపుండని మృంగెడున్నది గరళమనియు మేలని ప్రజకు మృంగుమన్నె సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. కంఠమునందు నిలిపారు. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విష్ణుమూర్తికి సహజంగా 10 అవతారములు అని అందరూ అంటారు. కానీ భాగవతంలో 21 అవతారములున్నాయి. ఆ 21 అవతారములలో మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి జగన్మోహిని అవతారాన్ని ఎత్తారు. అమృత మథనం జరిగింది పాలసముద్రంలో. మందరగిరి పర్వతాన్ని తీసుకొని వచ్చి కూర్మావతారం ఎత్తారు. అమృతం చిలక, అమృతం ఉద్భవించాలి అని భావన. క్షీరసాగర మథనంలో అమృతం పుట్టింది. దేవదానవులు దానికోసం కొట్టుకున్నారు. శ్రీహరి అతిలోక సౌందర్య రాశి అయిన జగన్మోహిని అవతారాన్ని దాల్చాడు. ఈ అమృతం నాది నాది అని కలహించుకున్నారు దేవతలు రాక్షసులు. అప్పుడు జగన్మోహినిగా అవతారమెత్తారు. ఎత్తి దేవతలకు పంచారు, రాక్షసుల్ని వంచారు. అందమైనటువంటి రూపం. ఓహో, అసలే విష్ణుమూర్తి చాలా అందంగా ఉంటాడు. ఈ లోకములన్నిటినీ మోహింపగలిగినటువంటి దివ్య అవతారం జగన్మోహినిగా రథం మీద వెళుతూ ఉండగా ఆ రథం మీద టకటక వెళుతుంటే ఈ ప్రదేశానికే వచ్చారు. ఇప్పుడు మనం ఏ ప్రదేశంలో చెప్పుకున్నామో ఆ ప్రదేశంలో జగన్మోహిని అవతారంతో మహావిష్ణుమూర్తి యొక్క దివ్య పాదస్పర్శతీత పావనమైన పునీత ధన్య అమోఘమైనటువంటి సుందర ప్రదేశం ఈ ప్రదేశం. రథం ఒక్కసారి చక్రం రాలిపడింది. రథం రాలిపడటంతో చక్రం రాలిపడింది గనక దీని పేరు ర్యాలీ అనేటువంటి పేరు సార్థకత అయింది. అది కారణం. ఆశ్చర్యం, దీనికని ఇలా రాలిపడింది అని ఆశ్చర్యంతో చూడగానే వెనకాల పరమశివుడు ఈ జగన్మోహిని చూచి మోహించాడు. మోహిని మోహిని ఆశ్చర్యం. అప్పుడు ఇలా పరిగెత్తుతూ మోహలో ఉన్నటువంటి పరమేశ్వరుని చూచి ఆశ్చర్యచకితుడైనటువంటి మోహిని అవతారంలో ఆ నారాయణుడు ఒక్కసారి అలా తిరిగేటప్పటికీ కేశవుడైనాడు. అమృతాన్ని దేవతల పరం చేశాడు. జగన్మోహిని రూపంలో స్వామి రథంపై వెళుతుండగా సరిగ్గా ఈ దివ్యక్షేత్రానికి చేరుకునేసరికి ఆ రథం ఆగిపోయింది.
వెనుక నుంచి శివుడు జగన్మోహిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె సిగ నుంచి ఓ పువ్వు రాలిపడింది. అందుకే ఈ క్షేత్రానికి ర్యాలీ అని పేరొచ్చింది. జగన్మోహిని వెనక్కు తిరగ్గానే కేశవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుడు స్థాణువయ్యాడు. ఆ కారణంగానే జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఎదురుగానే ఉమాకమండలేశ్వర స్వామి ఆలయం ఈ దివ్యక్షేత్రంలో కనిపిస్తుంది. అత్యంత దివ్యప్రదమైన ఈ క్షేత్రంలో గోదావరిలో లీనమైన పుష్కరుడితో పాటుగా ముక్కోటి దేవతలు కూడా జగన్మోహనాకారుడైన స్వామిని సేవించుకుని తరించేందుకు ఈ పుష్కర పుణ్యతిథుల్లో ప్రవేశించారు. శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్తుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శ్రీ జగన్మోహిని కేశవస్వామి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వార్ల దేవస్థానం దగ్గర ఉన్నాం మనం. రండి, స్వామివారిని దర్శించుకుని తరిద్దాం. జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయంలో ఆ గర్భాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయొచ్చు. జరిగేది ఏమిటి అంటే పరమాత్మ మోహిని అవతారంతో వెనక దర్శనమిస్తారు. చక్కని కొప్పులతో ఆనందమైనటువంటి నడుముతో సాక్షాత్తు స్త్రీరూపం ఎలా ఉన్నదో అటు వెనక వైపున ఇటు శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సంకిత విశాలవక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుడుగా ముందు వైపున ఆ పైన అనేకమైనటువంటి దివ్యమైనటువంటి దశావతారములతో అప్సరసలతో పరమాత్మను సేవించేటువంటి దివ్యమైనటువంటి పాదములయందు ఉద్భవించినటువంటి గంగతో సకల దేవతలు ఆరాధించేటువంటి మూర్తిగా మనకు దర్శనమిచ్చి సకల పాపములు పోగొట్టుకుంటాడు. ఇక్కడ మనకి దర్శనమిస్తున్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి విగ్రహం శిల్ప సంపదకు మచ్చు తునక. మనం ఒక్కసారి పరిశీలిస్తే స్వామివారికి పైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. పైన తలపై ఒక కొప్పు కనిపిస్తుంది. అది జగన్మోహిని అవతారానికి విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారి పాదాల వద్ద గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగా జలాన్ని అర్చకులు భక్తుల తలపై చల్లుతారు. జగన్మోహిని కేశవస్వామి దర్శనం మనలో నిబిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక ఆర్తిని పరిపూర్ణంగా మారుస్తుంది. ఈ దివ్య లీలామానుష విగ్రహాన్ని దర్శించుకున్న జన్మ మరుక్షణంలోనే పావనమవుతుంది. స్వామి ముందు కేశవ రూపంలోనూ వెనుక భాగంలో జగన్మోహిని అవతారంలోనూ దర్శన భాగ్యాన్ననుగ్రహిస్తున్నాడు. ర్యాలీలో కొలువైన జగన్మోహిని కేశవస్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇది సాలగ్రామ శిల. విగ్రహం పొడవు 5 అడుగులు, వెడల్పు 3 అడుగులు. స్వామి చేతులకి కాళ్ళకి ఉన్న వేలిగోళ్ళని చూస్తే అవి నిజంగా ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. విగ్రహానికున్న కొప్పుని చూస్తే అచ్చంగా మగువ కొప్పును తీర్చిదిద్దినట్టుగా తోస్తుంది. ఇంతటి దివ్యమైన సహజ సౌందర్యాన్ని ఈ పరమ పావనమూర్తిలో మనం దర్శించుకోవచ్చు. గర్భసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ మృత్యులై పరమామ్రాయమునెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఆ నారాయణుడు శంఖచక్రగదా
విశేషమైనటువంటి అనేకమైన ఆయుధములతో పరమాత్మ ప్రత్యక్షమైనారు. విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి పాదమునందు పుట్టింది గంగ. దళదళదళదళ ధ్వని చేస్తుంది. ఆ గంగయే గౌతముడు తెచ్చాడు గనక గౌతమి అయింది. ఆ గంగనే మహానుభావుడైనటువంటి భగీరథుడు తీసుకొచ్చాడు గనక భాగీరథి అని ఆ పేరుతో ఉన్నది. మరల రెండవసారి గోవు యొక్క పాపములు, గోవు యొక్క ప్రాణములను మళ్ళ నిలపడానికి గౌతముడు తీసుకొచ్చాడు గనక దీని పేరు గౌతమి అని పేరు కలిగింది. ఆ దివ్యమైనటువంటి గంగ ఇక్కడ స్వామివారి యొక్క దివ్య పాదములను సేవించేటువంటి విధంగా ముద్రతో ఉంటుంది. గంగ విష్ణు పాదం నుంచి పుట్టింది. అందుకే నిరంతరం ఆయన పాదాలను తాకే భాగ్యాన్ని పొందేందుకు ఆ తల్లి ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పరమ పావనమైన ర్యాలీ దివ్యక్షేత్రంలో కొలువైన జగన్మోహిని కేశవస్వామి పాదాల సమక్షంలో నిరంతరం గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించవచ్చిన భక్తులకు నారాయణుడు లీలా వినోది అనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. భక్తులు ఈ గంగను తీర్థంగా స్వీకరించి తలపై ప్రోక్షణ చేసుకుని జన్మను చరితార్థం చేసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఇక్కడ కొబ్బరి చెట్లు విరివిగా పెరుగుతాయి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించడం వల్ల ఈ ప్రాంతం సాక్షాత్తు అన్నపూర్ణగా కొనియాడబడుతోంది. దీనిని పురాణ కాలంలో రత్నపురి అని పిలిచేవాళ్ళు. 11వ శతాబ్దం ప్రాంతంలో ఇది పూర్తిగా అరణ్య ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ చక్రవర్తి రాజా విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన జగన్మోహిని కేశవస్వామిని ఆళ్వార్లు సేవించి తరించారు. ఇప్పటికీ ఈ ఆలయంలో దివ్య ఆళ్వారుల విగ్రహాలు దర్శనమిస్తాయి. జగన్మోహిని కేశవస్వామి బదిలీల దేవుడిగా రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. స్వామికి మొక్కుకుంటే చాలు, తప్పక స్థానచలనం కలిగి తీరుతుందని విశ్వాసం. భక్తులు ఏడాది పొడవునా బదిలీల కోసం, తమ పదోన్నతుల కోసం స్వామిని సేవించుకునేందుకు ఈ దివ్యక్షేత్రానికి తరలి వస్తుంటారు. హరిహర క్షేత్రమై వెలుగొంది యుగయుగాల చేత జగజగాలలో నిరంతరమైనటువంటి కీర్తి వహించేటువంటి పుణ్యక్షేత్రం ఇదే. అనేకమైనటువంటి పుణ్యక్షేత్రములు భారతదేశంలో ఉన్నాయి, కానీ ఈ క్షేత్రమునకు విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ ప్రదేశంలోనే గోదావరిలో స్నానం చేసి, వశిష్ఠలో స్నానం చేసి మానవులందరూ సకల పాపం నుండి విముక్తులై సకల శుభములు పొందుతూ ఉంటారు. లోక కళ్యాణ కారకులైన శివకేశవులిద్దరినీ ఒకే మూర్తిలో ఒకే రీతిలో దర్శించుకోవటం నిజంగానే జన్మ జన్మాల పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. విష్ణు పాదనంలో ఉద్భవించిన గంగని ఇక్కడ మనం ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అపరభగీరథమైన గోదావరి స్వామిని సేవించుకోవడాన్ని కళ్ళారా తిలకించవచ్చు. పావన పవిత్ర గోదావరి తీర గ్రామంలో పుష్కరుడితో పాటు కొలువైన ముక్కోటి దేవతల వైభవాన్ని దర్శించుకుని ఇంతవరకు తరించాం. ప్రస్తుతానికి ఇక సెలవు. మళ్ళీ రేపటి పుణ్యగోదావరిలో వాడపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యలీలా వైభవం గురించి తెలుసుకుందాం. నమస్కారం. గోవింద గోవింద యని కొలువరే, గోవింద యని కొలువరే. 7 శనివారాలు వరుసగా వచ్చి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పురిని నౌకాపురి అనేటువంటి పేరుతో వర్ధిల్లింది. కాలక్రమంలో దీని పేరే వాడపల్లి అయింది.